నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం క్యాష్ కొట్టు జట్టులో చోటు పట్టు అనే శీర్షికతో ప్రజాశక్తిలో ప్రచురితమైన జిల్లా క్రికెట్ సెలెక్టర్ల తీరు నానాటికి తీసుకట్టుగా మారుతోంది. అండర్ 19 ప్లేయర్ ప్రీతం రాజు పేరెంట్ ఇచ్చిన వివరణ, గత సంవత్సరంలో అండర్ 16 నుంచి స్టేట్ ఆడాడు, అండర్ 19 నుంచి సెలెక్ట్ అయ్యాడు. టెక్కలి గ్రౌండ్లో ఈ ఏడాది మ్యాచ్ ఆడాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ముగ్గురు ఉన్నారు, దాంట్లో ఇద్దరు సీనియర్స్ ఉన్నారు కాబట్టి ముందుగా వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్కి నా కొడుక్కి ఛాయిస్ ఇస్తానని అన్నారు. సర్ఫరాజ్ సెలెక్టర్లకు డబ్బులు ఇచ్చి ఆడించడం అనేది శుద్ధ అబద్ధం, ప్రజాశక్తి పేపర్లో వచ్చినవి నిరాధారమైనవే తప్పించి యథార్థం కాదని తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు. కోచ్ పై వచ్చిన ఆరోపణలు కోచ్ 2018 ఓ లెవెల్ విజయనగరం జిల్లా నుంచి చేశారు. ఈ లెవెల్ కూడా ఇప్పుడు అవుతుంది. అయినా గత సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా విజయనగరం నుండి సేవలు అందించారు. నా పేరు వెంకటేష్ అండి. ఏంటి అసలు ప్రాబ్లం అండర్ 19 మీ బాబు సెలెక్ట్ అయ్యాడా? మా బాబు గత సంవత్సరం అండర్ 16 మన డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున సెకండ్ ఇయర్ ఆడాడు. ఈయన అండర్ 19 అండి. అండర్ 19 ఆడాడండి, 1 డే ఆడాడండి. సెలెక్టర్లతో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? అచ్చేం లేదు సార్, సెలెక్టర్తో కానీ లేకపోతే కోచ్లతో కానీ మన అసోసియేషన్తో కానీ మనకి ఏమైనా ప్రాబ్లం కానీ ఏమీ లేదండి. మరి పేపర్లో మీరే ఏదో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు? అదేం లేదు సార్, ఏంటంటే నేను నాకు తెలిసింది అందుకే. ఏంటంటే ఇలాగా అండర్ 16 లాస్ట్ ఇయర్ స్టేట్ ఆడాడు, మన అస్సాంలో ఏ మ్యాచ్లు ఆడాడు, ఆడిన తర్వాత ఈ 19 సెలెక్ట్ చేయలేదన్నారు. కానీ ఏంటంటే యాక్చువల్లీ ఇది అండర్ 19 ఆడాడండి. 1 డేలో మనం టెక్కిల్ అయ్యేది, 1 డే ఆడాడు. తర్వాత యాక్చువల్లీ ఈయన లెఫ్ట్ ఆర్మ్ అన్నమాట. లెఫ్ట్ ఆర్మ్ అనేది ఏంటంటే మనకి క్రికెట్లో ఒకరు ఇద్దరు ఉంటారు ఒక టీంకి, అంతకని ఎక్కువ మంది పాసిబిలిటీ ఉండదు. ఆల్రెడీ ఈయనకి మనకి ముగ్గురు ఉన్నారండి, ముగ్గురులో మనోడు జూనియర్. సో ఆటోమేటికలీ ఏంటంటే ప్లేస్ దొరకలేదు, ఎందుకంటే ఒక టీంకి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకరు ఇద్దరుగా దొరుకుతుంది. సో ఆటోమేటిక్ నెక్స్ట్ ఇయర్ ఇలాగ ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఇలాగ ఆయన్ని వేయలేదు అని చెప్పి రాశారు. కోచ్ సెలెక్టర్ లో కూడా డబ్బులు తీసుకుని పెడుతున్నారు, సెలెక్టర్ సెలెక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అలా డబ్బులు తీసుకుంటే ఈసారి నేను ఉండాలని మావాడు. లాస్ట్ ఇయర్ నేను స్టేట్కి వెళ్ళాం, అలాంటిది ఏంటి లేదండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి కోచ్లు కానీ సెలెక్టర్లు కానీ మనకి ఎంతో సపోర్ట్ ఇచ్చి మనకి స్టేడియంలోని అన్ని ప్రాక్టీస్ వసతులన్నీ కల్పించి చేయడం మనం ఆడడం అన్ని జరిగాయి. సో స్టేట్కి వెళ్ళాం, కాకపోతే ఈసారి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఆడుకుంటాం, అదండి మ్యాటర్.